हाय फ्रेंड्स, ఈ రోజు క్లాస్ లో మనం స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కి పాకెట్ ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీని కొచ్చేటప్పటికి నార్మల్ గా కట్స్ ఉన్న డ్రెస్ కైనా అలానే అంబ్రెల్లా మోడల్ డ్రెస్ కైనా ఏ మోడల్ కైనా సరే పాకెట్ పెట్టే విధానం అయితే సేమ్ ఇలానే ఉంటుంది. ఏ మోడల్ డ్రెస్ కైనా సరే మనం పాకెట్ ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కట్స్ ఉన్న కాలర్ నెక్ యూనిఫామ్ డ్రెస్ కి చూపిస్తున్నాను. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్ గా డ్రెస్ కి సైడ్ పాకెట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. డ్రెస్ కి పాకెట్ ని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. డ్రెస్ కి వచ్చేటప్పటికి మనం నార్మల్ గా డ్రెస్ ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక కటింగ్ లో అయితే ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అంబ్రెల్లా డ్రెస్ కైనా లేదు కట్స్ ఉన్న డ్రెస్ కైనా సరే మనం పాకెట్ ని పెట్టుకోవచ్చు. పాకెట్ ని పెట్టుకోవాలి అన్నప్పుడు పాకెట్ కోసం ఎక్స్ట్రా ఒక క్లాత్ ని తీసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకున్న ఈ క్లాత్ వచ్చేసి పొడవు 10 ఇంచులు, వెడల్పు 7 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక వైపు నుండి స్టార్ట్ చేసి అంటే పాకెట్ మనం ఎటువైపు నుంచి ఇట్లా హ్యాండ్ పెడతామో చూసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఖర్చు కోసం 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చివరిన ఇట్లా కార్నర్ లాగా ఉండకుండా ఇలా చిన్న పీస్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విధంగా, అదేవిధంగా పైవైపున కూడా కార్నర్ లాగా ఉండకుండా చిన్న పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్, పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. ఈ కార్నర్లో కట్ చేసే పీస్ రెండు వైపులా కూడా ఇలా కట్ చేసిన తర్వాత మనకి పీస్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఈ 1 ఇంచ్ అయితే మనకి డ్రెస్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఫస్ట్ మనం పాకెట్ కోసం ఒక పీస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాం కాబట్టి క్లాత్ రెండు పీసులు ఇలా వచ్చేస్తాయి. తీసుకున్న ఈ పీసుల్ని ఇప్పుడు మనం డ్రెస్కి స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకి స్కూల్ యూనిఫామ్ డ్రెస్. దీనికి ఆల్రెడీ ప్లాకెట్ కూడా స్టిచ్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఈ ప్లాకెట్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది తెలియాలి అనుకుంటే మనం ముందు వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. దీనికి వచ్చేటప్పటికి పాకెట్ ఇప్పుడు నేనైతే రైట్ సైడ్న తీసుకుంటున్నాను కాబట్టి డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్న మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం కట్ చేసిన ఈ డ్రెస్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ డ్రెస్కి వచ్చేసి కట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కట్స్ కోసం పెట్టిన ఈ టక్స్ ఉంటుంది కదా అంటే హిప్ లూజ్, హిప్ లూజ్ దగ్గర నుంచి పైవైపున 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఎలాగో మనకి కట్స్ వచ్చేస్తాయి కాబట్టి కట్స్కి పైవైపున 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మన హ్యాండ్ పట్టడానికి వీలుగా అంటే మన హ్యాండ్ పెట్టాము అంటే పైవైపున ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి, చివరి వైపున కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. అప్పుడే మనం పాకెట్లోకి ఇలా చేయి పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ హిప్ లూజ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎంతైతే సుమారుగా కన్వీనియంట్గా ఉంటుందో పైవైపునకి మార్కింగ్ చేసేసుకోవాలి. సుమారుగా వచ్చేసి ఇక్కడ నుంచి 6.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే హిప్ లూజ్ మార్కింగ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు పైకి వేస్తామంటే ఇక్కడ నుంచి మనం పాకెట్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి 6.5 ఇంచుల దగ్గర వరకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ పాకెట్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా ఎక్స్ట్రా క్లాత్, ఈ మార్కింగ్స్ అంటే ఇక్కడ పెట్టిన ఈ 6.5 ఇంచు కూడా మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్సుల్ని పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీసు రెండు పీసుల్ని కలిపేసి ఒకేసారి మార్కింగ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా సమానంగా వచ్చేస్తుంది ఈ పాకెట్ దగ్గర. ఇలా టక్సుల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకుంది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి రైట్ సైడ్లో టక్సులు పెట్టాను. అదేవిధంగా ఈ క్లాత్ని రివర్స్ చేసేసి రివర్స్ చేసిన దగ్గర కూడా ఈ టక్సులు మనకి ఎలాగో రెండు పీసులని కలిపి పెట్టేసాం కాబట్టి ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ పాకెట్ని జాయిన్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రైట్ సైడ్లో ఎక్స్ట్రా తీసుకున్న ఈ పాకెట్ పీస్ని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న ఈ పాకెట్ పీస్ని పెట్టుకొని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పైవైపున ఈ టక్స్ దగ్గర వరకు కుట్టు వేసేసుకోవాలి. ఖర్చు వచ్చేటప్పటికి మనకి 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా అదే 1 ఇంచ్ ఈ డ్రెస్లో వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ డ్రెస్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా
పాకెట్ కోసం కట్ చేసిన ఈ పీస్ ని డ్రెస్ పీస్ లో రైట్ సైడ్ లో ఇలా పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా పై వైపున పెట్టి కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం ఈ డ్రెస్ పీస్ ని ఇలా రివర్స్ చేసుకొని ఇదే డ్రెస్ లో బ్యాక్ సైడ్ లో రైట్ సైడ్ న ఈ ఆల్్రెడీ టక్స్ లు పెట్టాం కదా ఆల్్రెడీ పెట్టిన ఈ టక్స్ లకు పై వైపున మనం పాకెట్ కోసం ప్రిపేర్ చేసిన ఇంకొక పీస్ ని పెట్టుకోవాలి ఈ పీస్ ని పెట్టుకొని ఈ కర్వ్ షేప్ వచ్చేసి కిందకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ కచ్చు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా ఈ పాకెట్ ని అయితే స్టిచ్ చేసాం రెండు వైపులా ఇలా పాకెట్ ని స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ ని ఇలా खर्च क्रस की एक्स्ट्रा उइड वेपन तस्को रिवर्स रफ्जेसकोवाली इदे विधा ड्रस् वेपन उ पीस इला रईट सैड की नीट कला रिवर्स इला रिवर्स पीस की पीस की फोल्ड मिगलन स्टिचिंग प्रासेस मन की पाकेट अनेडस्टी कंक नीटे इला रिवर्स तरवा इप्ड मन ड्रस रिवर्स इला సైడ్ జాయింట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే మనం మొత్తం హ్యాండ్స్ ని జాయింట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఒకేసారి సైడ్ జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా సైడ్ జాయింట్ వైపున హ్యాండ్స్ జాయింట్ చేసి ఒకేసారి మనం సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా ఇంతవరకు మనం ఈ పాకెట్ పీస్ ని జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చివరి నుంచి కుట్టు వేసుకోవాలి చివరి నుంచి కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఆల్్రెడీ పాకెట్ పీస్ ని జాయింట్ చేసాం కదా జాయింట్ చేసిన ఈ పీసులు రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి స్టిచ్చింగ్ ఐడియా రావడం కోసం ఇక్కడ అయితే నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడి వరకు అయితే నార్మల్ గా మనం డ్రెస్ కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి ఇక్కడ ఆల్్రెడీ మనం టక్స్ పెట్టాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడైతే మనం ఆల్్రెడీ పాకెట్ పీస్ ని జాయింట్ చేసినాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ పాకెట్ దగ్గరికి ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఏ షేప్ అయితే వచ్చిందో ఈ షేప్ వచ్చే దగ్గర దాకా చివరి వరకు అలానే ఇక్కడ ఈ చివరి వరకు అలానే ఇక్కడ ఈ చివరి వరకు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండవ చివరన మరల టక్స్ ఉంది కదా ఈ టక్స్ దగ్గర వరకు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మార్కెట్ సైడ్ న ఇలా వచ్చేసి రెండవ వైపున ఈ టక్స్ దగ్గర వరకు కుట్టు వేసి ఇక్కడి నుంచి మరల మనకి హిప్ లూజ్ టక్స్ ఉంది కదా ఈ టక్స్ దగ్గర వరకు ఇలా స్ట్రైట్ గా వచ్చేయాలి ఇలా స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ వేసేసాము అంటే మనకి మొత్తం డ్రెస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఎగ్జాక్ట్ గా
कट्स दर मारकिंग वर्क कुट रेसकोवाली इप्ड मन कुट वेक कदा सेम इदे विधा इकड़ते इदे कुट वे इकडन मन की कुटल विपाना वील कावाले पावंच खर्च वेला कुट वेक सरपोमी इकड़ते मन चाईस इकड़ते इदे कुट वे सरपोमी इप्ड मन की वैपन अच्छे सैड जॉइंट सैड जॉइंट अवपन मन की पाकट वस्तु नेन इप्ड रिवर्स चूपा इला रिवर्स तरह मन की पाकट इला चूडा की नीट वस्तु पै वेपन इला मोतम कन्वीनियंट वस्तु इला इंतरू स्टिचिंग कंप्लीट तरह इक मन नार्मल प्रोसेस एलाको रेडो वेपन हाँ सैड जॉइंट अला कट्स स्टिचे सरपोमी इकड कट्स दर मन नार्मल वेसको विधान अंत इक हिप लूज दें वन पैक वरकू पटा काबी पाकटे इकड़ कट्स दी राबी नीट मन कट्स स्टिचे सरपोमी इला चला अंत चाल सिंपल मन के ए मोडल ड्रस कहीना सर इप्ड ने स्कूल यूनिफॉर्म ड्रस की पाकेट चूपा ये मोडल ड्रस कहीना सर इधे विधा मन चाल ईजी पाकेट स्टिचेकोवच्छ।